시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు భగ్గుమన్నాయి. సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన హాస్య హాజులో పాదయాత్రలో వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. ఏఐసిసి సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పెద్దపల్లి నియోజకవర్గంలోని పాలితం గ్రామంలో జరిగింది. నిన్న పెద్దపల్లి జిల్లా వరకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు ఘనస్వాగతం పలికారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పెద్దపల్లి జెండా తరసవంతో చేరుకుని అక్కడ కార్నర్ మీటింగ్ కూడా నిర్వహించారు. అయితే ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎవరైతే పెద్దపల్లి విజయరమణారావు, స్థానిక జడ్పీటీసీ గంటా రాము, ఈ ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. కార్యకర్తలు ఒకరినొకరు దాడి చేసుకున్న ఘటన అయితే జరుగుతాయి. అయితే అనంతరం కొంత శాంతి ఇచ్చిన మేర తర్వాత మళ్ళీ సాయంత్రం వేళలో మళ్ళీ ఒక్కసారిగా ఇరు వర్గాలు మళ్ళీ ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో స్వల్ప గాయాలు కాగా ఒకరికి తల కూడా పగిలింది. అంతేకాకుండా ఏదైతే శ్రీధర్ బాబు రాత్రి వేళలో శ్రీధర్ బాబు వచ్చిన తర్వాత కూడా ఈ ఘటనలో పలువురు మళ్ళీ దాడి చేస్తున్నారు. అంటే ఒక స్వల్ప ఉద్రిక్తత అయితే నెలకొందని చెప్పవచ్చు. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ అంటే వీరిరు మధ్య ఏదైతే విజయ రమణారావుతో పాటు ఇది గంటా రాములు ఇగారికే గతంలో కూడా విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా అది ఈ రోజు సిఎల్పి భట్టి విక్రమార్క సమక్షంలో బయటపడ్డాయి, లుకలుకలు బయటపడ్డాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇప్పటితో కాకుండా చాలా రోజులుగా నడుస్తుంది, కోల్డ్ వార్ నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఏదైతే జడ్పీటీసీ సభ్యుడు గంట రాములు ఉన్నాడో, తను ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కోవట్టు కూడా ప్రచార పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కావాలని ఈ ఘర్షణ సృష్టించారనే నేపథ్యంలో కూడా కుమ్ములాటలు జరుగుతున్నాయని కూడా మనకు అందుతున్న సమాచారం ఉంది. అయితే ఈ ఘటనతో ఎల్పి భట్టి నేత భట్టి విక్రమార్క ఒక్కసారిగా హఠాత్ పరిణామానికి గురయ్యి ఈ పాదయాత్రను తొందరగా ముగించేశారు. రాత్రి వేళలో కార్నర్ మీటింగ్ లో కూడా ఆయన తొందరగా ముగించేసి ఈ రోజు పాదయాత్ర సందిగ్ధంలో నెలకొంది. మొత్తానికైతే పెద్దపల్లి జిల్లాలో నిన్న జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. వెన్నెల రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. మాట్లాడు విజయనాయకులు అంటే
రేపటి పెద్దపల్లి ఎలక్షన్లో ఒక బీజీ బిడ్డ ఎమ్మెల్యే గెలవడానికి ఇది కారణం. గుర్తు పెట్టుకోని బిడ్డలారా, ఇవాళ ఓదల మండలం ప్రేమ్ సాగర్ రావు వచ్చి ఇదంతా ప్రేమ్ సాగర్ రెడ్డి వచ్చి ఇవాళ పని చేయించిండు. కొలువులు పోయేటట్టు సింగరాయన్ని అమ్మేస్తా ఉన్నాడు. నీళ్లు రాకుండా కాళేశ్వరం కట్టాడు. నిధులన్నీ అయిపోయేటట్టుగా 5,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మరి ఏందయ్యా ఈ కాళేశ్వరం అని అంటే లెక్కలు తీసుకుంటే నాకు చాలా స్పష్టంగా అర్థమైంది ఒకటే, మేడిగడ్డ అన్నారం సుందేళ్ల నుంచి వారు 2019 నుంచి ఇప్పటి వరకు ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీపాద ఎల్లంపల్లిలోకి ఎత్తిపోసింది కేవలం 110 TMC మాత్రమే. అదే 2019 నుంచి ఈనాటి వరకు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కిందికి వదిలిన నీళ్లు దాదాపు 1500 TMC ఉన్నాయంటే మీరు ఎత్తిపోసిన నీళ్ల కంటే కిందికి వదిలిన నీళ్లే కనీసం 4-5 రెట్లు పెద్ద ఎత్తున కిందికి వదిలాడు. మరి కాళేశ్వరం ద్వారా మనం సాధించింది ఏందయ్యా అంటే చూడటానికి కనపడేటువంటి మేడిగడ్డ అన్నారం సుందేళ్ల తప్ప వాటి నుంచి ఒక్క చుక్క నీరు కూడా ఏ వ్యవసాయ భూమికి కూడా చేరే ప్రశ్నే లేదు, అది చేరటానికి అవకాశమే లేదని చాలా స్పష్టంగా గత 3 సంవత్సరాల నుంచి అర్థం అవుతాం. మరి తెలుసు.